రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో బతుకమ్మ పండుగ ఘనంగా ముగిసింది. అన్ని ప్రాంతాల్లో దసరాకి ముందు బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీ అయితే రుద్రంగి మండలంలో మాత్రం దసరా తర్వాత బతుకమ్మ పండుగ జరుపుకోవడం విశేషం. అందుచేత ఆడపడుచులందరూ తమ పుట్టింటికి వచ్చి బతుకమ్మ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. బతుకమ్మ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్తో కూరగాయలతో చేసిన బతుకమ్మ నిలిచింది. ఈ బతుకమ్మ వేడుకలకు ఎస్ఐ ప్రభాకర్ గట్టి బందోబస్తు నిర్వహించడంతో బతుకమ్మ వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. ఈ బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే రమేష్ బాబు, జెడ్పీ చైర్మన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి, రుద్రంగి సర్పంచ్ ప్రభాలత మనోహర్ మరియు మున్సిపల్ చైర్మన్ మాధవీరాజు, తెరాస సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్రెడ్డి, ఎంపీపీ గంగమ్మ స్వరూప మహేష్, జెడ్పీటీసీ గట్ల మీనయ్య, ఎంపీటీసీ మంచి లావణ్య రాజేశ్వరి, ప్రవళిక సంజయ్ మండల అధ్యక్షులు, తిరుపతి గ్రామ శాఖ అధ్యక్షులు దయ్యాల కమలాకర్, ఆలయ కమిటీ చైర్మన్ కొమరేశంకర్, ఆకల గంగారం మరియు నాయకులు పాల్గొన్నారు.